అమ్మాయి మాటలో లాజిక్ ఉందయ్యా, క్యాస్పర్ మై లాజిక్. మీ ఇద్దరు విడిపోవడం కరెక్ట్. తప్పు సార్, విడిపోవడానికి కారణాలు దొరుకుతాయి, కానీ కలపడానికి అవకాశాలు దొరకవు. కుదిరితే కలపండి, విడదీయొద్దు. ఇదిగో ఏం చేయాలో ఎలా చేయాలో మాకు తెలుసు. నీ పని నువ్వు చూసుకోవయ్యా, నువ్వు పిల్లాన్ని తీసుకోమ్మా. ఏంటి తీసుకురాది, ఏ అడుగు. అమ్మా ఒక్క నిమిషం, మీకు అన్ని తెలుసా? పురాణాల దగ్గర నుంచి జీవితాల వరకు ఏ టు జెడ్ అన్ని తెలుసు. పాండవులు ఎంత మంది? ఐదుగురు. పేర్లు చెప్పండి. అక్కర్లేదు. కౌరవులు వాళ్ళ పేర్లు చెప్పండి. పక్కోడుకు ప్రాబ్లం వస్తే ప్రతి వాడు పెద్ద మనిషి. అంటే ఏంటి నువ్వు వీళ్ళిద్దరిని కలిపెత్తావు? నువ్వు కలిపెత్తావా? కలుపు చూస్తాను, రాజు కొప్పుకోదు. మీరు వంద కొట్టండి. ఏంటి కవిత కలిగిస్తావా? నేను డబ్బులు వేస్తే మిషన్ నుంచి కాఫీ వచ్చింది. ఇది నాదా మిషన్? దా నీదే. అదేంటి, మిషన్ నుంచి వచ్చింది కదా. డబ్బులు నువ్వేసావుగా. నేను మిషన్ లో డబ్బులు వేస్తే కాఫీ వచ్చింది. ఇది మనిషి క్రియేషన్. అలా వీళ్ళిద్దరు కలిస్తే వీడు పుట్టాడు, అది గాడ్ క్రియేషన్. చూడండి, మీరిద్దరు వేరే పెళ్లి చేసుకుంటే మీకు పిల్లలు పుడతారు, కానీ వీటికి తల్లిదండ్రులు రారు కదా. మీరిద్దరు కలిస్తే వీడు పుట్టినప్పుడు వీడి కోసం మీరిద్దరు కలవలేరా? నాకు చెప్పేంత సీన్ లేదు, కానీ సిచ్యువేషన్ చెప్పాలనిపిస్తుంది. భార్య అంటే దారి తెలిసి డ్రైవింగ్ తెలియని వ్యక్తి, భర్త అంటే డ్రైవింగ్ తెలిసి దారి తెలియని వ్యక్తి. వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేయటమే జీవితం. మీ అర్థం పర్థం లేని ఆవేశాలతో వీడిని అనాథం చేయకండి. బాబు, నిన్ను కన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. వాళ్ళు లేరు కాబట్టి ఆ విలువేంటో నాకు తెలుసు. హాయ్. ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మన్నారు. సారీ టు కీప్ యూ వెయిటింగ్. నిన్న మీరు ఆ ఫ్యామిలీని కలిపిన పద్ధతి, మీ తెలివితేటలు నాకు చాలా నచ్చాయి. సార్ నమస్తే. కమిషనర్ గారితో నా ప్రమోషన్ గురించి చెప్తానులేండి. అల్లుడు బంగారం. మీరు వెళ్ళండి. వస్తాను సార్. మీరు పొగడండి. కమిషనర్ మీ మావయ్య? కమిషనర్ కూతురు అడ్డం పెట్టి అడ్వాంటేజ్ తీసుకుందాం. అవునండి, వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకోమని ఒకటే నష్టపడుతున్నాడు. మరి చేసుకోవచ్చుగా? చేసుకోలేనండి. దేనికి? ఆ అమ్మాయికి మీలాంటి అందమైన కళ్ళు లేవు. ఓ, ఆ అమ్మాయికి మీలాంటి అందమైన నవ్వు లేదు. ఆ అమ్మాయికి మీలాంటి అందమైన పెదాలు లేవు. ఆ అమ్మాయికి మీలా చాలు చాలు. ఐ లవ్ యూ. ప్లీజ్ నా లవ్ ని కాదనుకో. ఏయ్ ప్లీజ్ లీవ్ మై హ్యాండ్. ప్రియా నువ్వే నా లైఫ్. లైఫ్ లో నాతో మాట్లాడకు, వి జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ప్రియా ప్లీజ్, ప్రియా ప్లీజ్. ప్రియా పాపం ఎంత బతిమాలిన అబ్బాయి ప్రేమను అర్థం చేసుకోవట్లేదు. హార్ట్లెస్ అమ్మాయి. ఆ అమ్మాయి హార్ట్లెస్ కాదు, ఆ అబ్బాయి బ్రెయిన్లెస్. ఎలా ప్రపోజ్ చేయాలో కూడా తెలియదు. ఎలా చేయాలి? ఇట్స్ వెరీ సింపుల్. మా కోసమే ఒక పూల చెట్టు పెంచి, ఆ చెట్టుకి పూసిన మొదటి పువ్వుని తుంచి, ఆ ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్తే చాలు. ఏ అమ్మాయిన ఒప్పుకుంటుంది. దట్స్ ఇట్. దట్స్ ఇట్. ఎక్కడికి? షాప్ మూసే టైం అయింది. మొక్కను కొనాలి, దాన్ని పెంచాలి, పువ్వును తుంచాలి. బాయ్.